ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెట్టి ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం అతి పురాతనమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, మీరు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ సమస్యలను తొలగించుకోవడానికి అతి తేలికైన అతి పురాతనమైన తాంత్రిక ఉపాయం ఇది. మన పెద్దలు నిత్య జీవితంలో భాగంగా చేశారు. ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉంటారో వారు తప్పకుండా ఈ ఉపాయాన్ని ఆచరించేవారు. కాలక్రమేణా మనం దీన్ని వదిలేశాం. ఇది నిత్య జీవితంలో మనం పూజలు చేయలేకపోతున్నాము, ఏది చేసినా కలిసి రావడం లేదు, ఇబ్బందులు పడుతున్నాము అనుకునేవారు ఈ చిన్న పరిహారాన్ని ప్రయత్నపూర్వకంగా చేయండి. ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ పదార్థంతో చేయాలి మీకు వివరిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే కొత్త ఛానల్స్ 2 పెట్టడం జరిగింది, వాటిని మన వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఎవరైతే నిత్య జీవితంలో అంటే ఎప్పుడు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారో వారు ఖచ్చితంగా ఈ అతి పురాతనమైన తంత్రాన్ని చేసి చూడండి. అంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, అలాగే శనిగ్రహం నీచస్థానంలో ఉన్నప్పుడు, జాతకరీత్యా శని నీచంగా ఉన్నప్పుడు మనకు అనుభవాలే మిగులుతాయి. ఆర్థికంగాను మానసికంగాను చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. అలా ఇబ్బంది పడుతూ ఉన్నవారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే చేస్తున్న ఉద్యోగంలో, చేస్తున్న పనుల్లో ఇబ్బందులు, వ్యాపారంలో నష్టాలు రావడం, ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాం అది మూతపడిపోవడం, అలాగే ఉద్యోగం పోవడం, అనేక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడం, కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరికి అనారోగ్య సమస్యలు రావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సభ్యుల మధ్య అంటే ఉన్న వాళ్ళ మధ్య మేము గొప్ప, మా మాటే వినాలి, మేము చెప్తుందే కరెక్టు అని కుటుంబ సభ్యులు ప్రవర్తిస్తూ ఉన్న వారి జాతకంలో శని భగవాన్ యొక్క ప్రభావం అధికంగా ఉందని అర్థం. అంటే వాళ్ళు ఎవరి మాట వినరు, చెప్పిన మాట వినకుండా ప్రవర్తిస్తూ ఉండటం, అలా ఉన్న ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నా, మీకు సమాజంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు అనేవి లేకుండా ఉన్నా, అంటే తగ్గిపోయినా, మిమ్మల్ని అందరూ చులకనగా చూస్తూ ఉన్నా, ఈ ఉపాయాన్ని ఖచ్చితంగా చేయండి. అలాగే మీకు సమస్యల ఏదైనా, ఏ సమస్య అయినా సరే, ఒక్క సమస్యని కాదు, ఏ సమస్య నుంచైనా బయటపడడానికి మార్గాలు తెలియాలన్నా ఈ చిన్న ఉపాయం చేసి చూడండి. ఇది సాయంత్రం చేయాలి. శనివారం సాయంత్రం 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో చేయాలి. యాక్చువల్గా దీన్ని ప్రదోషకాలం అంటారు. ప్రదోషకాలంలో ఎవరైతే శివుణ్ణి ఆరాధిస్తారో, అంటే సహజంగా త్రయోదశిలోను ఏకాదశి ఈ సమయాల్లో శివాభిషేకం చేస్తూ ఉంటాం మనం. ఈ ప్రయోగం మన జాతకాన్ని మార్చుకోవడానికి, మన సమస్యల నుంచి బయటపడడానికి దీన్ని ప్రదోషకాలం దీపారాధన అంటారు. రకరకాల విధానాలు ఉన్నాయి. ఇది ఒక పురాతనమైన తాంత్రిక ఉపాయం. అంటే ఈ విధానం కూడా చాలా చిన్నగా ఉంటుంది, పురాతనమైంది. ఇది ప్రదోషకాలంలో చేయటం వల్ల, ఆ సమయంలో శివారాధన చేయటం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. అంటే మనం సూర్యాస్తమయం అయ్యే సమయానికి, మనం ఎక్కడున్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే, సూర్యాస్తమయం అయిన తర్వాత 2 గంటల 24 నిమిషాల తర్వాత నుంచి ఈ సమయం ప్రదోషకాల టైం అంటాం. అంటే ఈ సమయంలో దీపారాధన చేయటం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది, శివారాధన చేయటం వల్ల కూడా అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఈ ఉపాయాన్ని మీకు సమస్యలు ఇబ్బందులు పడుతున్నవారు ఈ కాలంలో, అంటే ప్రదోషకాలంలో చేయటం వల్ల సమస్యల నుంచి బయటపడతారు. అలాగే ఈ సమయంలో, ఇప్పుడు మనం పాండమిక్ సమయం ఎదుర్కొంటున్నాం, ప్రతిరోజు కూడా ప్రదోషకాల సమయంలో మృత్యుంజయ మహామంత్రాన్ని జపించడం వల్ల ఏదైతే మనం మహమ్మారి వల్ల ఇబ్బంది పడుతున్నామో, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నామో, దాని నుంచి కూడా బయటపడవచ్చు. అంటే ఆ మంత్రం మనల్ని రక్షిస్తుంది. ఆ సమయంలో శివుడు చాలా ఆనందంగా ఉంటాడు, శివతాండవం చేస్తూ ఉంటాడు. మనం మృత్యుంజయ మహామంత్రాన్ని జపం చేయడం వల్ల కుటుంబ సభ్యులు అనారోగ్యంగా ఉన్నా, ఆ భయం ఉన్నా తొలుగుతుంది. అలాగే మీరు ఆ సమయం మీరు చక్కగా ఈ చిన్న దీపారాధన చేసి చూడండి. మీరు ఖచ్చితంగా
ఆ ఇబ్బంది నుంచి బయటపడతారు. శనివారం నాడు ప్రదోషకాలంలో శనిదేవుణ్ణి పూజిస్తారు, అలాగే శివుణ్ణి పూజిస్తారు. శనిదోషాల నుండి బయటపడడానికి కూడా చాలా వరకు చాలామంది చేస్తూ ఉంటారు. ఇది రెగ్యులర్గా చేసే ఉపాయం, ఇది పురాతనమైన ఉపాయం. మనం ఎలా చేయాలి చెప్తాను. ఈ ఉపాయానికి కావాల్సింది నువ్వుల నూనె కానీ ఆవాల నూనె కానీ, రెండింటిలో ఏదో ఒకటి తీసుకోండి, ఈ రెండే వాడాలి. అలాగే మీరు రాత్రి 8 నుంచి మన దగ్గర సమయం అంటే మీకు సూర్యాస్తమయం అయిన తర్వాత 2 గంటల 24 నిమిషాల తర్వాత ఇది పారాయణం చేయండి. ఈ సమయం చాలా ఇంపార్టెంట్ సమయం అన్నమాట. మీరు 2 గంటల 24 నిమిషాలు అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత, మీరు మామూలుగా టైం చెప్తాను 8 నుంచి 9 గంటల మధ్య అనుకోండి, మీరు ఈ ఉపాయం చేయాలి. మీరు చక్కగా 8 గంటలకు ఒక రాగి పాత్ర తీసుకోండి, లేదా ఇత్తడి గిన్నె కానీ రాగి గిన్నె కానీ తీసుకోండి. లేదంటే మీ దగ్గర ఇవి లేదు, ఇత్తడిది లేదు, స్టీల్ పాత్ర అని తీసుకోండి. తీసుకున్న దానిలో మీరు చక్కగా నూనె పోయండి, నువ్వుల నూనె కానీ లేదా ఆవ నూనె కానీ. నేను చూపిస్తాను, ఇలా పోయండి. నేను చెస్ చూపించడం కోసం మాత్రం పోసాను, ఇది కాపర్ ప్లేట్ ఇది. దీనిలో నూనె పోయండి. తర్వాత ఈ నూనెని ఈ నూనెలో అంటే మీరు ఇది ఎక్కడ చేయాలి అని అనుమానం వస్తుంది, మీ పూజా మందిరంలో కానీ మీరు చేయవచ్చు, ఎక్కడైనా చేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఎవరైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారు మాత్రమే చేయండి, సమస్యలు లేనివారో చేయవద్దు. నూనె పోయండి. తర్వాత ఈ నూనెలో మీ ముఖాన్ని చూసుకోండి, ఇందులో మీ ముఖం చూసుకోండి. గురువుగారు మా ముఖం కనిపించలేదని గురువుగారు అనుకోవచ్చు. నూనె పోసిన తర్వాత దానిలో నూనెలో మీ ముఖం చూసుకోండి. ఇప్పుడు నా చేయి కనిపిస్తుంది నూనెలో చూడండి, అలా మన ముఖం కూడా కనిపిస్తుంది. చూసిన తర్వాత మీరు ఇది చేస్తున్నప్పుడు, ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీ ముఖం తూర్పు వైపు ఉండాలి. మీరు మీ పూజా గదిలో చేయవచ్చు, ఏ గదిలో అయినా చేయవచ్చు. తర్వాత నూనెలో ఇలా 2 ఒత్తులు, తెల్లటి ఒత్తులు 2 ఒత్తులు వేయండి. ఇలా ఇది నేను చూపించడం కోసం మాత్రమే చేస్తున్నాను, గుర్తుంచుకోండి. ఇలా 2 ఒత్తులు వేయండి. మీరు నూనెలో ముఖం చూసుకుంటున్నప్పుడు మీ ముఖం తూర్పు వైపు ఉండాలి, అది గుర్తుంచుకోండి. మీరు ఇలా 2 ఒత్తులు వేయండి. మీరు చూసుకున్న తర్వాత సమస్య ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది అంటే మీరు ఇబ్బంది ఏదైతే ఉందో ఆ ఇబ్బంది మనసులో తలుచుకోండి. అది ఆరోగ్యం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే. తర్వాత మీరు ఈ చక్కగా ఈ ప్లేట్ని కానీ గిన్నెని కానీ తీసుకుని వెళ్ళి దీపారాధన చేయాలి. మీరు ఇంటి గుమ్మం బయట ఎడంవైపు పెట్టాలి. మీరు ఎడంవైపు అంటే మీకు అనుమానం వస్తుంది, మీరు ఇంటిలోకి బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు మీ ఎడమ చేతి వైపు ఇది పెట్టాలి. వెలిగించి పెట్టండి, వెలిగించకుండా కాదు, వెలిగించి పెట్టాలి. చూపిస్తాను కూడా. మీరు వెలిగించిన తర్వాత అక్కడ పెట్టండి, వెలిగిస్తాను. నేను వెలిగించాను, చిన్న గిన్నెని పర్వాలేదు, దాంట్లో కొద్దిగా నేను తీసుకోండి, దాంట్లో వెలిగించండి. తర్వాత మీరు మీకు ఇంటి లోపలికి వచ్చేటప్పుడు ఎడమ చేతి వైపు పెట్టి మీరు ఇంట్లోకి వచ్చేయండి, ఎవరైతే వెలిగించారో వారు. ఉదయం మీరు తన తర్వాత తీయాల్సిన అవసరం లేదు. మీరు ఉదయం నిద్ర లేచిన తర్వాత మీరు ఈ గిన్నెని అలాగే ఈ ఒత్తులు విన్నాయి కదా, దానిలో కొంచెం నూనె మిగిలింది అనుకోండి, నూనె మిగిలితే ఆ నూనె తీసుకొచ్చి మీరు ఏదైనా ఖాళీ ప్రదేశంలో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో పోయండి, లేదంటే మీ ఇంట్లో సింక్లో పోసేయండి. పోసి గిన్నెని కడిగేయండి. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది వెలిగించి మీరు లోపలికి వచ్చేయాలి. మరి ఇది ఎటువైపు ఉండాలి ముఖం అనేది మీకు అనుమానం వస్తుంది. మీరు ఇంట్లోకి వస్తున్నారు కదా, మీరు ఇంట్లోకి వచ్చే ముందు ఈ 2 ఒత్తులు ముందుకే ఉండాలి, ఇంటి వైపు కాదు బయట వైపుకే ఉండాలి, మీ ఎడమ చేతి వైపు ఇంటిలోకి వచ్చేటప్పుడు ఎడమ చేతి వైపు, ఇది గుర్తుంచుకోండి. తర్వాత మీరు ఉదయాన్నే దీన్ని తీసుకువచ్చి కడుక్కొని పక్కన పెట్టుకోండి. ఇలా ఈ ఉపాయాన్ని 7 శనివారాలు సాయంత్రం పూట చేయండి, ప్రదోషకాలంలో చేయండి. మీరు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఇబ్బందులు ఏదైతే మీరు అంటే ఎన్ని చేసినా అవటం లేదు అనేది ఏదైతే ఉంటుందో వాటి నుంచి బయటపడతారు. జీవితంలో మార్పు అనేది తప్పకుండా వస్తుంది, ఎందుకంటే ఈ ఉపాయం చాలా శక్తివంతమైంది, మన పెద్దలు చేస్తూ ఉండేవారు. ఇంకొకటి ఏంటంటే దీంట్లో నియమాలు చెప్తాను. ఈ ఉపాయాన్ని ఆడవారు నెలసరి సమయంలో చేయవద్దు, అలాగే ఆ రోజు మీరు మాంసాహారాన్ని సేవించవద్దు. అంటే మగవారు ఎవరైనా సరే, మగవారు కానీ ఆడవారు కానీ మాంసాహారాన్ని అంటే తీసుకోవద్దు. మందు తాగేవారు సిగరెట్ తాగేవారు ఉంటే
ఈ ఉపాయం చేసిన తర్వాత, అంటే మీరు సాయంత్రం చేస్తారు కదా, స్నానం చేసిన తర్వాత చేయాలి. మీరు ఎవరైనా సరే మాంసాహారాన్ని, మద్యాన్ని, సిగరెట్ని, మత్తు పదార్థాలు సేవించకుండా ఉండాలి. స్నానం చేసి చేయాలి. ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు. కుటుంబ సభ్యులు ఎవరైనా ఒకరు చేసినా సరిపోతుంది. ఎందుకంటే నెలసరి ఉన్నవారు పొరపాటున ప్రయత్నం చేయవద్దు. 7 శనివారాలు తప్పకుండా చేయాలి. మధ్యలో గ్యాప్ వచ్చింది గురువుగారు, ఏమైనా ఇబ్బంది, అలాంటిది ఏమీ లేదు. ఈ శనివారం మీకు కుదరలేదు, 2వ శనివారం మీకు కుదరలేదు, 3వ శనివారం కుదిరింది అనుకోండి, అలా ఖచ్చితంగా 7 శనివారాలు ప్రయత్నించండి. మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇది చాలా పురాతనమైనది, తేలికైనది, ఫలితాన్ని ఇచ్చే ఉపాయం, పురాతనమైన ఉపాయం. ఇది మన పెద్దలు సమస్యలతో ఎక్కువ మంది బాధపడుతూ ఉంటే ఈ ఉపాయాన్ని చేయించేవారు. ఇప్పటికీ కొంతమంది కుటుంబాల్లో చేస్తూ ఉంటారు. మనం రానంటే మనం ఇంటి దగ్గర దీపం వెలిగించడమే కొంచెం కష్టంగా ఉంది కాబట్టి కొంతమందికి అవకాశం ఉండదు. ఇంకొకటి ఏంటంటే, అవకాశం లేనివారు, అంటే మేము చేయలేము, మేము అపార్ట్మెంట్లో ఉన్నాము, ఎవరన్నా ఏదైనా అనుకుంటారు అనుకునేవారు పొరపాటును ప్రయత్నించేమాకండి. ఎందుకంటే చేయలేని వారు మేము చేయలేము అని చెప్తూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను. మీరు చేయలేని వారు పొరపాటున ప్రయత్నించేమాకండి, చేయగలిగేవారు మాత్రమే ప్రయత్నించండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.